हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु बज़ यूट्यूब चैनल। मनम बिग बैश लीग सेकंड मैच प्रिडिक्शन चूद्दाम। निन्न मनम प्रिडिक्शन चेसिन टीम ओडिपोयिंदी। अयिते निन्न मनम मैच चूसामंटे खच्चितंगा गेलवाल्सिन मैच अदि सिड्नी सिक्सर्स। शिवर वरकु चेतिलो एन्नि विकेट्स उन्नप्पटिकी वाळ्ळु स्कोर नि चेस चेयलेकपोयारु। अयिते नेनु मुंदे चेप्पानु कदा, ना प्रिडिक्शन नि बेस चेसुकोनि एटुवंटि बेट्टिंग्स आडकंडि, एंदुकंटे नाकु एटुवंटि रिपोर्ट्स रावु। నేను జస్ట్ టీంలో కీ ప్లేయర్స్ని చూసి మాత్రమే ప్రిడిక్షన్ చేస్తున్నా, మరొకసారి మీకు చెప్తున్నా బెట్టింగ్స్ అసలు ఆడకండి ప్రిడిక్షన్ పైన। ఇక మనం వీడియోలోకి వెళ్ళామంటే, బీబీఎల్లో సెకండ్ మ్యాచ్ మెల్బోర్న్ స్టార్స్ మరియు బ్రిస్బెన్ హీట్స్ మధ్య జరగబోతోంది। ఈ మ్యాచ్ మనకు బాగా తెలిసిన గ్రౌండ్లో జరుగుతోంది, మనుకా ఓవెల్ క్యాన్బెరా। ఎందుకంటే ఈ మధ్య సిరీస్ జరిగింది కాబట్టి ఇండియా ఆస్ట్రేలియా మనకు బాగా తెలుసు ఈ గ్రౌండ్ గురించి। ఫ్రెండ్స్, బిగ్ బ్యాష్ లీగ్ న్యూస్ చేసుకొని మీరు డ్రీమ్ ఎలెవెన్ లేదా మరే ఫ్యాంటసీ క్రికెట్ ఆడాలనుకున్నా ద బెస్ట్ యాప్ మీకు ఒకటి చెప్పబోతున్నాను, అదే ప్లేయర్స్ స్పాట్। ఈ యాప్ ప్రతి స్టేట్లో పనిచేస్తోంది, మీరు ఎనీ స్టేట్ సెలెక్ట్ చేసుకొని పేటిఎం విత్డ్రాల్ పెట్టుకుంటే ఈజీగా అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతాయి, నో ప్రాబ్లం। ఒకవేళ ఈ యాప్లో ఆడడానికి మీకు బెస్ట్ ఎలెవెన్ టీమ్ కావాలంటే ఇక్కడ నేను చూపిస్తున్న టెలిగ్రామ్ ఛానల్కు వెళ్ళండి, వాళ్ళు ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా మీకు ఫ్రీగా టీమ్స్ ప్రొవైడ్ చేస్తారు। యాప్ లింక్, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి। ఇక ఈ గ్రౌండ్ పిచ్ విషయానికి వచ్చామంటే T20కి కరెక్ట్గా సరిపోయే పిచ్, మనం బాగా చూసాం। ఇటు బ్యాటింగ్కి అటు బౌలింగ్కి ఒకే రకంగా అనుకూలిస్తుంది ఈ పిచ్, ముఖ్యంగా స్పిన్నర్స్కి చాలా బాగా అనుకూలిస్తుంది, ఎందుకంటే యుజ్వేంద్ర చహల్ మ్యాచ్ను టర్న్ చేశాడు ఈ గ్రౌండ్లో। ఇక వెదర్ రిపోర్ట్కి వచ్చామంటే వర్షం పడే ఛాన్స్ అయితే అస్సలు కనిపించట్లేదు, ఖచ్చితంగా మ్యాచ్ మొత్తం జరగబోతోంది। ఆస్ట్రేలియా మరియు ఇండియా మధ్య జరిగిన లిమిటెడ్ ఓవర్స్లోని ప్లేయర్స్ ఎవరు వార్మప్ మ్యాచ్లో లేరు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మ్యాచ్లో ఆడబోతున్నారు। మెల్బోర్న్ స్టార్స్ ప్లేయింగ్ 11, ఆండ్రీ ఫ్లెచర్, మార్కస్ టోనిస్, బెన్ డంక్, హిల్టన్ కార్ట్రైట్, గ్లెన్ మ్యాక్స్వెల్, నిక్ లార్కిన్, నాథన్ కౌల్టర్నైల్, బిల్లీ స్టాన్లేక్, క్లింట్ హించ్క్లెఫ్, ఆదమ్ జంపా, డిల్బర్ హుసేన్। బ్రిస్బెన్ హీట్ ప్లేయింగ్ 11, క్రిస్ లిన్, మ్యాక్స్ బ్రయంట్, టామ్ కూపర్, శామ్ హ్యాజ్లెట్, డామ్ లారెన్స్, జిమ్ పియర్సన్, జేవియర్ బార్లెట్, సైమన్ మిలాంకో, బెన్ లాఫ్లిన్, మ్యాట్ కునేమన్, జాక్ వుడ్। సో వీళ్ళు ప్లేయింగ్ ఎలెవెన్ టీంలో ఉండే అవకాశం ఉంది। ఇక్కడ మనం చూసుకున్నామంటే మెల్బోర్న్ స్టార్స్లో గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ టోనిస్, నాథన్ కౌల్టర్నైల్, ఆదమ్ జంపా, ఇలా మనకు తెలిసిన పేర్లు ఉన్నాయి ఇక్కడ చాలా। అంతేకాకుండా వీళ్ళందరూ మంచి ఫామ్లో ఉన్న క్రికెటర్స్, ఇంతకుముందు జరిగిన ఇండియా సిరీస్లో కూడా చూసాం వీళ్ళు బాగా పర్ఫామ్ చేశారు, మార్కస్ టోనిస్, మ్యాక్స్వెల్, జంపా। ఇక బ్రిస్బెన్ హీట్ టీంలో మనకు బాగా తెలిసిన ప్లేయర్ క్రిస్లిన్ మాత్రమే, ఈ టీంలో ఉన్న డొమెస్టిక్ ప్లేయర్స్ కూడా చాలా మంచి ప్లేయర్స్, చాలా మంచి బౌలర్స్ మరియు హిట్టర్స్ ఉన్నారు। అయితే ఈ రెండు టీమ్స్లో ప్రిడిక్షన్ విషయానికి వచ్చామంటే ఎక్కువగా మెల్బోర్న్ స్టార్స్కే ఛాన్స్ ఉంది। ఒకవేళ మెల్బోర్న్ స్టార్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 192-200 పైన రన్స్ చేసే అవకాశం ఈజీగా కనిపిస్తోంది। ఒకవేళ బ్రిస్బెన్ హీట్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 162-190 వరకు స్కోర్ చేసే ఛాన్స్ ఉంది। సో కాబట్టి మెల్బోర్న్ స్టార్సే ఈ మ్యాచ్లో గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి। ఈ ప్రిడిక్షన్ని బేస్ చేసుకొని బెట్టింగ్స్ వేయకండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।